హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ సబ్బు బియ్యం కేసరి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను సబ్బు బియ్యం వన్ కప్ తీసుకొని అవి ఒకసారి వాష్ చేసి వన్ అవర్ ముందే నానబెట్టాను వాటర్ కోసి ఇవి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో త్రీ కప్స్ వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసి కొంచెం హీట్ అయ్యాక అందులో వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి యాడ్ చేసి వాటర్ బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టాం కదా సబ్బు బియ్యం అవన్నీ ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి సబ్బు బియ్యం కూడా బాగా ఉడకాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి చూడండి సబ్బు బియ్యం ఉడికాయి కదా ఇప్పుడు ఇవన్నీ జల్లి పోసుకొని పక్కన పెట్టేసేయండి వాటర్ లేకుండా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బండి పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి అది వేయడాక కాజు ఒక పది బాదం ఒక పది యాడ్ చేసి ఇవన్నీ ఫ్రై చేసుకోండి ఇదంతా గోల్లం బ్రో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ పక్కన తీసి పెట్టేసుకోండి అదే బాండీలో మనం ఉడికించి పెట్టాం కదా సబ్బియం అవన్నీ ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి వాటర్ అంతా పోయి కొంచెం గట్టిగా అవుతుంది ఇదంతా లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు యాలకుల పొడి పావు టీ స్పూన్ యాడ్ చేయండి యాడ్ చేసి మిక్స్ చేసుకోండి చక్కెర వన్ కప్ యాడ్ చేయండి మీరు హాఫ్ కప్ సరిపోతుంది స్వీట్ ఎక్కువ వాళ్ళు అయితే యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి చక్కెర మొత్తం కరిగి కొంచెం వాటర్ లాగా అవుతుంది వాటర్ కూడా కొంచెం గట్టిపడేంత వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రై చేసి పెట్టాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇక్కడ సగ్గుబియ్యం కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లెకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్